నమస్తే వెల్కమ్ టు ఎస్ఎల్డి న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు పేదల సొంత ఇంటికల సాకారం చేద్దాం కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ రాష్ట్ర స్థాయిలో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీలలో ఆలమూరు విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించాలి జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా తళ్ళరేవు మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి ప్రజలకు మరింత మెరుగైన వైద్య పరీక్షలు అందుబాటులో ఉండడానికి యాస్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ ఉపయోగపడుతుందని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు స్థానిక జగన్నాథపురం నరసింహ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన యాస్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సంబంధిత విషయాల్లో రోగ నిర్ధారణ ప్రక్రియ అత్యంత కీలకమైన పాత్ర పోషించే విషయం అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వైద్యుని ఎంపిక ఎంత ప్రధానమో వైద్య పరీక్షల సంస్థల ఎంపిక కూడా అంతే ముఖ్యం అన్నారు జగన్నాథపురం పరిసర ప్రాంతాల ప్రజలు యాస్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో అనుకూలమైన ధరలు ఉపయోగించుకోవాలన్నారు అనంతరం యాస్ ఇమేజింగ్ డయాగ్నోస్టిక్ మేనేజింగ్ డైరెక్టర్ బి సన్నీ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు అనుకూల రేట్లతో సిటీ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ 2DAO ఈఈజీ ఈసీజీ ఎక్స్రేలతో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించబడుతుందన్నారు ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిల్లి అనంత సత్యనారాయణమూర్తి తదితరులు ల్యాబ్ను సందర్శించి అభినందనలు తెలిపారు మన కాకినాడ మహానగరంలో స్మార్ట్ సిటీలో మన జగన్నాథపురంలో అందరికీ అందుబాటులో మన అత్యుత్తమ సేవలు అందించడానికి డయాగ్నోస్టిక్ సెంటర్ నూతనంగా ప్రారంభించాం ప్రతి ఒక్కరికి అందుబాటు అయిన ధరల్లో ఉంటాయి ఎవరు అన్ని ఎవరైనా సరే వచ్చి చేయించుకోవచ్చు ఇంతవరకు టెస్టులు చేయించుకోవాలంటే ప్రతి ఒక్కరు ప్రయాసపడి వేరే సైడ్ వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా అందరికీ అందుబాటులో ఉండడానికి మన జగన్నాథపురంలో దీన్ని స్థాపించాం ఇలాగే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎక్కడైతే అవసరం ఉందో అటువంటి ప్రదేశాలు ఐడెంటిఫై చేసి అక్కడ నూతనంగా సెంటర్లు ఓపెన్ చేద్దాం మా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి దయచేసి జగన్నాథపురంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ అవసరం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి టెస్టులు చేయించుకుని ఏది ఎటువంటి బాధలకు గురి కాకుండా ముందుగానే ఐడెంటిఫై చేసుకునే ప్రాబ్లం ఏదైతే ఉందో అందరూ మంచి ఆరోగ్యంతో అందరూ మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మేము సిటీ స్కాన్ సర్వీసెస్ అల్ట్రాసౌండ్ సర్వీసెస్ అట్లానే టీఎంటీ 2DFO ఈసీజీ ఈఈజీ ఎక్స్రే అలాగే డెంటల్ ఎక్స్రే అండ్ మొత్తం ల్యాబ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి ప్రతి ఒక్కరికి ఎటువంటి సేవలు కావాలన్నా ఇక్కడ చేయించుకోవచ్చు ఇన్ టైం రిపోర్ట్ ఇచ్చే పూచి మారది ప్రభుత్వ శాఖలు ప్రజాప్రతినిధుల సమన్వయంతో ముఖ్యమంత్రి తలపెట్టిన పేదల సొంతింటి కలను సాకారం చేద్దామని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో సోమవారం కార్పొరేషన్ గృహ నిర్మాణ శాఖ సచివాలయ కార్యదర్శులు మాజీ కార్పొరేటర్లు లీడ్ డిస్టిక్ మేనేజర్ మెప్మ సిబ్బందితో గృహ నిర్మాణ ప్రగతిపై సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వేల కోట్లు ఖర్చు చేసి భూములు కొని ఒకేసారి 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు కొమరగిరి లేఅవుట్ ప్రాంతం రానున్న రోజుల్లో మరో పట్టణంగా రూపుదిద్దబోతోందన్నారు ప్రభుత్వం ఇచ్చే 1.80 లక్షల గృహ నిర్మాణ సబ్సిడీ చాలని కారణంగా పేదలు కొంతవరకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గుర్తించామన్నారు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లి కేంద్రం ద్వారా కనీసం
2.50 లక్షల సబ్సిడీ పెంచేలా కృషి చేస్తామన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ వాసులకు కొమరగిరిలో కేటాయించిన ఇళ్ల స్థలాల్లో 3 లక్షలకే ఇల్లు నిర్మించేందుకు జీఎన్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ ముందుకు వచ్చిందన్నారు. సమావేశంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్, మాజీ మేయర్ శంకర శివప్రసన్న సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి, నగరపాలక సంస్థ ఎస్ఈపి సత్యకుమారి, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన అందరికీ, అక్క చెల్లెమ్మలందరికీ ఇల్లు గృహ నిర్మాణం చేసి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. అందులో భాగంగానే భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా, ఏ రాష్ట్రంలో లేనట్టుగా మన రాష్ట్రంలో 33 లక్షల మందికి సొంతంగా ప్రభుత్వమే భూమి కొని కోట్లాది రూపాయలతో వేలాది ఎకరాలు కొని అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే మనకి కాకినాడ అర్బన్కి వచ్చినప్పటికీ మరి కొమరగిరి లేఅవుట్ ఉంది, అట్లాగే పటవల లేఅవుట్ ఉంది. ఇవన్నీ లేఅవుట్లు కలిసి సుమారు 33 వేల మందికి పట్టాలు కూడా ఇప్పించడం జరిగింది. హౌసింగ్ నిర్మాణం చేయడంలో మరి అడ్మిన్స్ కానీ, అదేవిధంగా కమిషనర్ గారు, పీడీకి హౌసింగ్, ఇతర అందరు అధికారులు, బ్యాంకర్స్ అందరు అధికారులతో కలిసి ఈరోజు ఎమ్మెల్యే గారు ఇంటరాక్షన్, అండ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, కింది స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఒక్కసారే చేపట్టడానికి కావలసిన సదుపాయాలు ఏం చేయాలి, వాళ్ళకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ఈ యొక్క హౌసింగ్ చేపట్టారు, సుమారు కాకినాడ పట్టాలకి 33,000 ఇళ్ళు ఈరోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 17,000 ఇళ్ళకి ఫస్ట్ ఫేజ్ శాంక్షన్ కూడా అయింది. ఆ 17,000 ఇళ్ళకి సంబంధించి గృహ నిర్మాణం ఎలా చేయాలి, బెనిఫిషియల్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. టార్గెట్ వైజ్ అన్ని తీసుకుని స్పీడప్ చేయాలి పైన చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో బాగా ఈరోజు మీటింగ్ చేసుకున్నాం. తప్పకుండా త్వరలో అంటే వితిన్ 1 ఇయర్లోనే ఈ యొక్క కాలనీస్ అన్ని కంప్లీట్ చేయాలని ఒక మూమెంట్తో మేము అందరం ఉన్నాం. తప్పకుండా ఆ మీటింగ్కి సంబంధించి వర్షాలు తగ్గినాయి కాబట్టి రాబోయే ఒక 40 రోజుల్లో చాలా స్పీడ్గా వర్క్ స్టార్ట్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ పెట్టుకున్నాం. తప్పకుండా మంచి ప్రోగ్రెస్ తీసుకొస్తాం. కాకినాడ పట్టణంలో ఇల్లు లేని నిరుపేద ఉన్న వాళ్ళు ఉండకూడదు, ప్రతి వాడికి సొంత ఇల్లు ఉండాలన్న కళని జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మేమందరం కూడా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య, డిఆర్ఓ కె శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి జి శ్రీనివాసరావులతో కలిసి ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 318 అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం లక్ష్యంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఉద్యోగోపాధి అవకాశాలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, రెవెన్యూ, పెన్షన్, బీమా తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ స్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను తప్పనిసరిగా నాణ్యతతో గడువులోపు పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కె గంగవరం గ్రామానికి చెందిన కాదాదేవికను అతికిరాతకంగా హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని పీడీఎస్యు, పీఓడబ్ల్యూ, ఏఐకేఎంఎస్, ఐఎఫ్టీయు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. పీడీఎస్యు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు బి సిద్ధు, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు జి సూరిబాబు, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి ఆర్ తిరుపతిరావు తదితరులు మాట్లాడుతూ కె గంగవరం గ్రామానికి చెందిన స్కూటీపై వెళుతున్న కాదాదేవికపై గుబ్బల వెంకట సూర్యనారాయణ ప్రేమోన్మాది ప్రేమ పేరుతో వెంబడించి కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని అన్నారు. మొన్న రాజమండ్రిలో అనూష, నిన్న కాకినాడలో శ్రీదేవి, నేడు గంగవరంలో కాదాదేవిక లాంటి మహిళలు, యువతి, విద్యార్థులపై ప్రేమోన్మాదులు, కామోన్మాదులు, అతికిరాతకంగా హత్యలు, అత్యాచారాలు చేసి చిన్న వయసులోనే హతమారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఆవులకు ఉన్న రక్షణ విద్యార్థులకు, మహిళలకు లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టం ద్వారా ఏ ఒక్కరి విద్యార్థిని, మహిళలకు న్యాయం జరగలేదని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అతికిరాతకంగా హత్య చేసిన మానవ మృగాన్ని 21 రోజుల్లో కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు పి బసవయ్య, పీడీఎస్యు కాకినాడ డివిజన్ నాయకులు ప్రేమ్ కుమార్ శేఖర్, కాదా లక్ష్మణరావు,
కాద వీర వెంకటరమణ రెడ్డి రాంబాబు నీల జగ్గయ్య చిట్టూరు సత్యబాబు డి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మహిళల మీద విద్యార్థుల మీద అత్యాచారాలు మానభంగాలు అచ్చులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మరి పరమవుతుంది ఓ పక్కన రాజమండ్రిలో ఒక అమ్మాయిని హత్య చేశారు అనుస అమ్మాయిని మండపేటలో మరి ఒక అమ్మాయిని మరి నలుగురు దొండకులు అత్యాచారం చేశారు నేడు కాదా దేవిక ఏదైతే కేగంగవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన కాదా దేవికను ఒక ప్రేమన్మాది అతి కిరాతకంగా గొప్పల వెంకట సూర్యనారాయణ హత్య చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే దిశా చట్టం తీసుకొచ్చింది దిశా చట్టం ద్వారా నిందితుడిని కఠినంగా ఉరితీయాలని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తమైన తీవ్రమైన పోరాటాలు చేస్తామని ఎందువాలంటే మహిళలు మరి ఏదైతే అర్ధరాత్రి నడిరోడ్డు మీద నడిచినప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చింది గాంధీ అంటే మరి పట్ట పగటాలు 11 గంటల టైంలో నడిరోడ్డు మీద మరి మహిళలు విద్యార్థుల్ని అతికరణంగా దాడి చేసి చంపేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో గోవులకి ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు లేకుండా పోతుంది రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళలకు భద్రత కల్పించారా ఏదైతే మరి ప్రేమన్మాది దాడి చేశారో కఠినంగా ఉరి తీయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాళాదేవి కుటుంబానికి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం ఒక ఇంట్లో కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని పక్క ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం గ్రామీణ పేదలలో వలసలు నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ పంపిణీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తాళరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు అధ్యక్షతన భూ సదస్సులో దడాలు మాట్లాడారు సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు భూ పంపిణీ జరగడం లేదన్నారు ప్రభుత్వ భూములు అనర్హుల చేతుల్లో ఉన్న భూములు స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కోరంగి పటవల చేతమూల చొల్లంగి తాళరేవు గ్రామాల్లో వేల ఎకరాలకు పైబడి రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలన్నారు పేదల భూములకు రక్షణ కోసం తీసుకువచ్చిన భూ చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సుల మేరకు భూములేని ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు ఇవ్వాలన్నారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ నవరత్నాల పథకాలలో భూ పంపిణీ కూడా చేర్చాలని డిమాండ్ చేశారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారె వెంకటేశ్వరరావు సహాయ కార్యదర్శి కూరాకుల సింహాచలం కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజాబాబు తదితరులు మాట్లాడారు కోరంగి పటవల చొల్లంగి శాంతిమూల తాళరేవు భూ పోరాట వెంకటపల్లి రమణ పలివెల శేషారావు రైతు వీరరాజు ఎస్ రావు అదృష్ట దీపుడు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల భూ సమస్యలు మా ముందు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రీకృత భూ సమస్యలు పెరుగుతున్నాయి తప్ప అవి తరగడం లేదు పైగా చాలా అన్యాయంగా డి పట్ట భూములను లాగేసుకోవడం ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకపోవడం 2013 భూ సేకరణ చట్టం ఉన్నప్పటికీ దానిని అమలు చేయకపోవడం ఇటువంటి లోపాలు ఉన్నాయి అందుచేతనే మేము ఎల్లుండి 19వ తేదీన విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాట సదస్సు నిర్వహిస్తున్నాం మా అంచనా కనీసం 1000 అన్ని జిల్లాల నుంచి 1000 మంది పోరాడే నాయకుల్ని సమీకరించాలని ఢిల్లీ నుండి హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్ కూడా దీంట్లో పాల్గొంటున్నారు అన్ని జిల్లాల నుంచి ఒక్కొక్క 5 నిమిషాలు చొప్పున ఆ జిల్లాలో ఉన్న భూ సమస్యల్ని అందరికీ వివరించేటట్టు చేయాలని అందులో భాగంగానే మన తాళరో మండలంలో ఈరోజు భూ సదస్సు జరిగింది 8 కేంద్రాల నుండి అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి దురదృష్టం ఏంటంటే పట్టాల నుండి భూముల చేతిలో లేవు భూముల చేతిలో ఉన్న పట్టాలు లేవు అసలు కొంతమంది బెనామీ పేర్ల మీద సాగు చేస్తున్నారు వీటన్నింటికి మూలం రెవెన్యూ అధికారులు అనేది మా సంఘం అభిప్రాయం రెవెన్యూ అధికారులు ఈ భూ కబ్జాదారులతో కుమ్మక్కైపోయి పేద దళిత వ్యవసాయ కూలీలకి చాలా తీవ్ర అన్యాయం చేస్తున్నారు ఇందులో పరోక్షంగా ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములు అవుతున్నారు అసైన్మెంట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అయిన తర్వాత మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కమిటీని వేశారు వీళ్ళు ఇష్టాసారంగా ప్రవర్తిస్తున్నారు అందుచేతనే ఏవైనా సరే మన తాళరావు మండలంలో భూ సమస్యల పరిష్కారం కావాలంటే విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో మదర్ తెరిసా స్పోర్ట్స్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ కిక్ బాక్సింగ్ విద్యార్థులకు పలు విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించినట్లు ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ జాయింట్ సెక్రటరీ టి అప్పులు తెలిపారు
గర్ల్స్ విభాగంలో 32 కేజీల విభాగంలో కొండేటి నీలిమ గోల్డ్ మెడల్, పురుషుల విభాగంలో 28 కేజీల విభాగంలో కండేవిల్లి మహిమాకర్ గోల్డ్ మెడల్, 32 కేజీల విభాగంలో బుంగా అశ్విన్ గోల్డ్ మెడల్, 63 కేజీల విభాగంలో యురితీష్ సిల్వర్ మెడల్, మెరిపే 65 కేజీల భాగంలో సత్యకాంత్ బ్రాంచ్ మెడల్ సాధించిన విద్యార్థులకు సంస్థ గౌరవ అధ్యక్షులు చెల్లా ప్రభాకర్ రావు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్రస్థాయి కిక్ బాక్సింగ్ పోటీలలో సాధించడం మన జిల్లాకే గర్వకారణమని, పిల్లలను ప్రోత్సహిస్తున్నందుకు తల్లిదండ్రులకు అభినందనలు తెలుపుతూ జాతీయ స్థాయిలో మరిన్ని గోల్డ్ మెడల్స్ సాధించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ మాస్టర్స్ నానాజీ, మార్గాని చంద్రకుమార్, లంకే వెంకటరెడ్డి, ఎలుగుబంటి సాయిబాబా, మాస్టర్ వెంకటలక్ష్మి, ఏర్గొండ గణేష్, బొంగ ఆంజనేయులు, నార్గాని వీరబాబు తదితరులు విద్యార్థులను అభినందించారు. మరి ఈ రోజు ఈ బిడ్డల టోర్నమెంట్కి వెళ్ళి ఈ కిక్ బాక్సింగ్ పోటీల్లో పతకాలు సర్టిఫికెట్లు సాధించుకు రావడం చాలా శుభ సూచన, చాలా మన మండలానికే కాదు నియోజకవర్గానికే ఆనందభరితం. కనుక అన్నయ్య గారు చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా తమ బిడ్డల్ని ఇప్పుడు సెలవులకే బానిసలు కాకుండా, వ్యసనాలకు బానిసలు కాకుండా, చెడు కార్యక్రమాలకి పాల్గొనకుండా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ మైండ్ సెట్ అన్నది ఇలాగ మన అబ్బుల గారి ద్వారా ట్రైనింగ్ పంపిస్తే క్లాసులకి వాళ్ళు ఈ మైండ్ సెట్ మారి అభివృద్ధి చెంది వాళ్ళు చదువుల్లో కూడా ఫస్ట్ క్లాసులు తెచ్చుకుని ఒక క్రీడల్లోనే కాదు, ఈ కిక్ బాక్సింగ్లోనే కాదు, దేనికైనా చదువుల్లో కూడా మానసికంగా శారీరకంగా క్రమశిక్షణగా ఉండేటట్టు వాళ్ళు తయారవుతారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసు. ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ పోటీల్లో మన ఆలమూరు మండలానికి చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. గత ఈ నెలలో 8వ తారీఖుని మా గౌరవ శిష్యులు సల్లా ప్రభాకర్ రావు గారు వారి వద్దకు వచ్చి మన విద్యార్థులందరూ కూడా ఇలా నేషనల్ స్టేట్ లెవెల్కి కిక్ బాక్సింగ్ పోటీలకు వెళ్తుందంటే వాయన మాకు 15,000 రూపాయలు పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తూ ఎంతో ప్రోత్సహిస్తున్నాం. మా గౌరవ శిష్యుల గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిల్లల్ని మేము ఉచిత శిక్షణ ఇచ్చి ఎంతో మందిని జాతీయ స్థాయికి తయారు చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. మాకు తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇస్తే ఈ పిల్లలు చిన్ననాటి నుండే చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా మంచి ఆరోగ్యంగా దృఢంగా ఉండటానికి మేము తీర్చిదిద్దడానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో అవసరం. కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి కాలేరు గ్రామాల్లో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభలు జరిగాయి. ఈ గ్రామ సభల్లో 2023-2024 సంవత్సరాలకు సంబంధించి చెరువులు, పంట బోదలు, కాలువల పూడిక తీత పనులు, పొంత రహదారులు తదితర అభివృద్ధి పనులపై తీర్మానాలు చేశారు. వెదురుమూడి గ్రామంలో 55, కాలేరు గ్రామంలో 52 పనులు గుర్తించారు. రెండు పూటల ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసి ఫోటోలు అప్లోడ్ చేస్తేనే ఆ రోజు పూర్తి వేతనం పడుతుందని ఏపీడీఓ కంటంశెట్టి సత్యనారాయణ తెలిపారు. నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్, సెల్ ఫోన్ రిపేర్ వంటి నైపుణ్యతపై శిక్షణ ఇస్తున్నట్లు ఆసక్తి గల యువత ఫీల్డ్ అసిస్టెంట్లను సంప్రదించాలని పీడీఓ తెలియజేశారు. వెదురుమూడి ఫీల్డ్ అసిస్టెంట్ బోనం సతిబాబు, కాలేరు గ్రామ సర్పంచ్ దాయం కావేరి, ఫీల్డ్ అసిస్టెంట్ కొత్తపల్లి క్రాంతికుమార్, కార్యదర్శులు పీడివి లక్ష్మి చక్రవర్తి, టెక్నికల్ అసిస్టెంట్లు సుబ్రహ్మణ్యం లోవరాజు అధిక సంఖ్యలో ఉపాధి కూలీలు మేట్లు పాల్గొన్నారు. ఎట్లాగా చేస్తామా, మన పనులు చేసుకుంటే ఎట్లాగా చేస్తామా? లేదు, అందుకోసమే 2 పూట్ల. ఎలాగండి 2 పూట్ల? 2 పూట్ల ఫోటో తీస్తేనే ఆ రోజు మీరు పనికి వచ్చినట్లు. అలా 2 పూట్ల ఫోటోలు తీస్తేనే మీకు ఆ రోజు వేతనం రాబడతారు. వచ్చేసి వెళ్ళిపోతే మాత్రం, ఒకవేళ మీరు నిజంగా వచ్చి మీరు పనులు చేస్తున్నా సరే మీ మేట్లు ఫోటో తీయకపోతే మీరు అడిగి తీయించుకోవాలి. ఏ రోజు అవుతే, ఏ పూట అవుతే ఫోటో తీయలేదో ఆ పూట మీకు వేతనం చెల్లించబడదు. మీ పనికి వచ్చారు, మీ మేట్ వచ్చి మీ ఫోటో తీయలేదు, మీరు అడగాలి ఏమ్మా ఇంకా ఫోటో ఎందుకు తీయలేదు అని. అర్థమైందండి? ఈ రోజు ఏమైనా పని ఉందండి? లేదు. ఈ రోజు సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు చేసే పనులు మన గ్రామంలో ఏమేం పనులు చేసుకోవాలి, వేతనదారులకు ఎన్నెన్ని మ్యాండేట్స్ కల్పించుకోవాలి కోసం మనం పనులు గుర్తిస్తున్నాం. ప్రతి సంవత్సరం చేసే పనులే. ఇప్పుడు మన ఫీల్డ్ లెసన్ సత్యబాబు గారు చదివిన కాలంలో ప్రతి సంవత్సరం చేసే పనులే. మారుతున్న శాస్త్ర విజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు,
గురుతర బాధ్యత వహించాలని తాళరువు ఎంపీపీ రాయుడు సునీత అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీపీ సునీత ప్రారంభించారు. విద్య ద్వారానే అసమానతలు పోతాయని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా విద్యార్థులకు బంగారు భవిత అందించాలని ఆమె కోరారు. ఎంఈఓ మంగయమ్మ మాట్లాడుతూ తెలుగు గణితంలో ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్, వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, స్థానిక ఎంపీటీసీ సభ్యులు నందికూల శ్రీదేవి, చిట్టూరు లలిత పద్మ, రిసోర్స్ పర్సన్లు గ్రంథి సుబ్బారావు, కాశీ రవీంద్ర, ఎం రాజేంద్ర ప్రసాద్, కాశీ శ్రీనివాస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా కానుక కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ఎంతవరకు చదువుకుంటే అంత బాధ్యత మన ప్రభుత్వమే తీసుకుంటుంది. కాబట్టి మన పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు వేసే అవకాశం ఉపాధ్యాయులుగా మీకు అవకాశం కల్పించినందుకు మీరు అందరూ కూడా సంతోషించాలి. ఎందుకంటే ఒక భగవంతుడి తర్వాత తల్లిదండ్రులు మేమందరము మిమ్మల్ని ప్రతినిధులుగా కొలుచుకుంటాం. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి ఈ ట్రైనింగ్ సెంటర్లో మీరన్నీ క్షుణ్ణంగా పరీక్షించుకొని మా పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు వేస్తారని ఈనాడు బాలనే రేపటి పౌరులు. కాబట్టి పిల్లలందరికీ చక్కగా చదువుని అభ్యసించవలసిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఈ కోవిడ్ టైంలో వెనకబడి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొస్తే బాధ్యత మీది. ఆ బాధ్యత మీరు తీసుకుని మన మండలానికి మంచి పేరు తేవలసిందిగా నేను కోరుచున్నాను. నేటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ సోపానం గణపతి ఇన్స్టిట్యూట్తో సాధ్యమని మాజీ మంత్రి, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక నాగమల్లి తోట జంక్షన్ జేఎన్టీయూకే ఎదురుగా గణపతి ఇన్స్టిట్యూట్లో సంస్థ అధినేత రాజారూపు ఉమా మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏపీ ఆన్లైన్ క్లాసెస్ లోగో ఆవిష్కరణ క్లాసెస్ ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి వర్యులు, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ ఎంపీ వంకా గీతా విశ్వనాథ్ పాల్గొని లోగో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంతో అవసరమని, కరోనా కష్టకాలంలో ఆన్లైన్ క్లాసెస్ ద్వారానే చదువుకునే యువతకు విద్యాబోధన చేయడం జరిగిందని, ఇప్పుడు ఈ గణపతి ఇన్స్టిట్యూట్ ఆంధ్రాలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు మొట్టమొదటిసారిగా ఆన్లైన్ క్లాసెస్ ప్రవేశపెట్టి యువతను ప్రోత్సహించిన గణపతి ఇన్స్టిట్యూట్ అధినేత రాజారపు ఉమా మహేష్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, మాజీ మేయర్ శుంకర శివప్రసన్న, రూరల్ నియోజకవర్గ జడ్పీటీసీలు యాళ్ల సుబ్బారావు, నురుగుర్తి రామకృష్ణ, కిట్టు 46, 47వ డివిజన్ కార్పొరేటర్లు కోరమిల్లి బాలప్రసాద్, రాజారపు వెంకటలక్ష్మి కృష్ణకుమార్, గణపతి ఇన్స్టిట్యూట్ కోచ్ విజయ్, ఫ్యాకల్టీస్, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో వీళ్ళు గతంలో కూడా చాలా విజయాలు నమోదు చేసిన చదువుకుంటుంది. చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఇప్పటికే గతానికి విద్యా బోధనలో కూడా చాలా మార్పు వచ్చింది. కోవిడ్ తర్వాత అయితే మొత్తం కోవిడ్ సమయంలో కానీ సమూహంగానే విద్యా బోధన పద్ధతి ప్రారంభమైంది. ఆన్లైన్లో ఇదే ఫారిన్ యూనివర్సిటీలో కూడా ఆన్లైన్లో చదువుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజున ఈ ఇన్స్టిట్యూట్ గణపతి ఇన్స్టిట్యూట్ పోటీ పరీక్షల కోసం ఈ అభ్యర్థులందరికీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది గొప్ప పరిణామం అని చెప్తున్నాం. ఎందుకంటే ఆఫ్లైన్లో ఇక్కడికి వచ్చి ఎక్కడ ఫోన్ తీసుకుని ఎక్కడ ఉండి పేరెంట్స్ ఇక్కడ మీరు ఎలా ఉన్నారు టెన్షన్, మా పిల్లలు ఎలా ఉన్నారు టెన్షన్. కానీ తప్పని పరిస్థితుల్లో దూర ప్రయాణం నుంచి దూర ప్రాంతాలు నేర్చుకుంటారు. కానీ ఇవాళ ఈ ఆన్లైన్ క్లాసెస్ వచ్చాక డెఫినెట్గా మీ ఇంట్లో ఉండి మీరు చదువుకునే ఫెసిలిటీని ఉమా మహేష్ గారు కల్పించినందుకు వారికి అభినందనలు చెప్తాము. ఇది సక్సెస్ఫుల్గా ఇనిషియేట్ వల్ల ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఉన్నత స్థాయికి రావాలని మంచి సూచనలు తాళరువు మండలం సుంకరపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు.
తలరేవు మండలంలోని సుంకరపాలెం రవి డిగ్రీ కాలేజ్ ఎదురుగా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న ఐరన్ పైపు మోటార్ సైకిల్ పై వస్తున్న కోరంగి పంచాయతీ బోడిడ్వాని లంకకు చెందిన జిత్తుకు అప్పారావుకు తగిలి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కోరంగి ఎస్ఐపి శ్రీనివాస్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంనకు ఇచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక సర్పంచ్ కుక్కల వీరన, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, గ్రామ వాలంటీర్లు వెంటరాగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుపై ఆరా తీశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతి కుటుంబానికి లక్షలాది రూపాయలు లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటి ముంగిటే సంక్షేమ పథకాలను అందించి వికలాంగులకు వృద్ధులకు ఎంతో మేలు చేకూర్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తోట త్రిమూర్తులు అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అబ్బు, వైసీపీ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్టా కృష్ణబాబు, ఎంపీటీసీ రుద్రాక్షుల వీరగౌరీ కుమారి, వైస్ ప్రెసిడెంట్ శనక్కాయల దొరబాబు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చల్లా వీరవెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. జగన్ గారు వచ్చాక అన్ని బాగా జరుగుతున్నాయా? సంతోషం ఉన్నారా? బియ్యం ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇది వరకు ఏదన్నా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చింది? పెన్షన్ కోసం కూడా అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఇవాళ పెన్షన్ ఎలాగ ఇస్తున్నారు? ఇంటికి వచ్చి ఇస్తున్నారు. పొద్దుట 6 గంటలకు ఇంటికి ఇస్తున్నారు. జగన్ గారి పరిపాలన విధానం ఎలా ఉంది? దీనికోసం కాదు, ఇంత బాగా పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకోండి. అంతేగాని జోగేశ్వరరావు ఇచ్చే 1000 రూపాయల కోసం చూశారంటే ఆయాలు తడిపోతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదల సొంతింటి కల సాకారం చేద్దాం, కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్. రాష్ట్ర స్థాయిలో జరిగిన కిక్ బాక్సింగ్ పోటీలలో 3 విద్యార్థులకు గోల్డ్ మెడల్స్. స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించాలి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా. తళ్లరేవు మండలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం, వ్యక్తి మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అదివరకు సెలవు. నమస్కారం.